టాప్ 10 ఐఐటీస్ ఇన్ ఇండియా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఫస్ట్ చూసుకుంటే కొన్ని ఐఐటీస్ మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఐఐటీ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ముందు చూద్దాం. సో ఈ ఐఐటీస్ వచ్చేసి ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్స్. సో అఫీషియల్గా వచ్చేసి ఇది ఏంటంటే 1961లో అయితే జరిగింది. సో ఇది కూడా యాక్ట్ చూసుకుంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్ 1961 ద్వారా అయితే ఈ గవర్న్ అయి ఉన్నాయి. సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఐఐటీ కౌన్సిల్కి చైర్పర్సన్గా అయితే ఉంటారు. అండ్ ఇండియాలో చూసుకున్నట్టయితే ప్రజెంట్ 23 ఐఐటీస్ అయితే ఉన్నాయి మనకి. నియర్లీ 11,000 సీట్స్ అనేవి ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కోసం అయితే ఉన్నాయి ఐఐటీలో. ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే ఈ ఐఐటీస్కి అడ్మిషన్స్ కోసం అప్లై చేసుకుంటూ ఉంటారు. ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్కి జేఈ మెయిన్స్ అవి అప్లై చేసుకుంటారు. ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ గేట్ ఎగ్జామ్ రాసి వెళ్తూ ఉంటారు. సో ఫస్ట్ 2,50,000 స్టూడెంట్స్ని జేఈ మెయిన్స్తో షార్ట్ లిస్ట్ చేసి అడ్వాన్స్కి పంపిస్తారు. అక్కడ నుంచి ఏంటంటే జేఈ అడ్వాన్స్ ద్వారా ఏంటంటే అడ్మిషన్స్ ఏదైతే ఐఐటీస్ అక్రాస్ ది కంట్రీ ఉన్నాయో అక్కడ అడ్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో టాప్ 10 ఐఐటీ చూసుకున్నట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్. సో ఇండోర్ వచ్చేసి 2009లో అయితే ఎస్టాబ్లిష్ చేయబడింది మధ్యప్రదేశ్లో. ఇది వచ్చేసి వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మనకి ఐఐటీ ఇండోర్లో, సో ఇలా అయితే మీకు ఉన్నాయి. సో ఒకసారి మీరు చూడండి. సో ఐఐటీ ఇండోర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకున్నట్టయితే 62.88 అయితే మీకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో టాప్ 9 చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీహెచ్యు వారణాసి. సో ఐఐటీ బీహెచ్యు వచ్చేసి ఎస్టాబ్లిష్ అయింది 1919లో. బెనారస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనే పేరుతో అయితే ఇది ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్. అది ఐఐటీగా 2012లో ఇది కన్వర్ట్ అయితే చేయడం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కిందకి. సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఇలా అయితే ఉన్నవి. సో ఐఐటీ బీహెచ్యు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకున్నట్టయితే 62.54 ఉంది. టాప్ 8 చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. సో ఇది వచ్చేసి 2008లో అయితే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ దగ్గర ఏంటంటే ఐఐటీ హైదరాబాద్లో 2008లో ఇదైతే రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణలో. ఐ మీన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకుంటా, రీసెంట్ తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో కిందకి వెళ్ళిపోయింది అది. సో ఇది వచ్చేసి మేజర్గా చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఇందులో కూడా, చాలా బెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. సో రీసెంట్గా చూసుకుంటే చాలా మెకానికల్ డిపార్ట్మెంట్స్ కూడా చూసుకున్నట్టయితే 9 డిసిప్లినరీ కోర్సెస్ అండర్ గ్రాడ్యుయేషన్కి ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ చూసుకుంటే 8 డిసిప్లిన్స్ ఉన్నాయి. 285 సీట్స్ అయితే బీటెక్ వాళ్ళకి అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేసే ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఏంటంటే ఫెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ ఈఐఐటీ అన్నీ చాలా ఐఐటీస్ ఫెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో ఇది ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే ఇలా అయితే మీకుంది. సో ఐ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే 66.4 అయితే దీనికి ఇవ్వడం జరిగింది. టాప్ 7 చూసుకున్నట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి. సో ఐఐటీ గౌహతి వచ్చేసి 1993లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 6th ఓల్డెస్ట్ ఐఐటీ ఆఫ్ ఇండియా అండి. సో ఇది వచ్చేసి సిచ్యువేటెడ్ ఉంది నార్థన్ బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ బ్రహ్మపుత్ర దగ్గర అయితే సిచ్యువేట్ అయింది. సో ఇన్స్టిట్యూట్ వచ్చేసి 11 అకాడమికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ 10 రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. కరెంట్లీ 215 ఫ్యాకల్టీ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అండ్ 300 సపోర్టింగ్ స్టాఫ్ అయితే ఉన్నారు ఇక్కడ. సో ఎవ్రీ ఇయర్ చూసుకుంటే టాప్ 10లో లిస్ట్ అవుతానే ఉంటుంది ఈ ఐఐటీ. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఫర్ ఐఐటీ గౌహతి చూసుకున్నట్టయితే మీకు ఇలా అయితే ఉంటుంది. ఓపెన్ ర్యాంకింగ్, క్లోజ్ ర్యాంకింగ్ చూసుకుంటే ఇలా ఉంది. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే 74.9 అయితే ఉంది దీనికి. టాప్ 6 చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ. సో ఐఐటీ రూర్కీ వచ్చేసి ప్రీవియస్గా ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ అండ్ థామ్సన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. సో 1847లో రూర్కీలో ఉత్తరాఖండ్లో లెఫ్టినెంట్ గవర్నర్ జేమ్స్ థామ్సన్ వీరి ద్వారా ఏంటంటే ఆ కాలేజ్ అయితే యూనివర్సిటీ అయితే అది కట్టడం జరిగింది. దాని తర్వాత ఈ ఐఐటీని ఏం చేశారంటే ఐఐటీగా కన్వర్ట్ అయితే చేశారండి. సో ఇది దీనిలో చూసుకున్నట్టయితే మనకి ఈ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి 7th ఐఐటీ ఆఫ్ ఇండియా. ఇన్ ది ఇయర్ 2001లో అయితే దీని ఐఐటీగా కన్వర్ట్ చేశారు. ఇన్స్టిట్యూషన్ చూసుకుంటే 21 అకాడమికల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, 11 అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఉన్నాయి, 1 ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్స్ ఉంది, 61 పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ న్యూమరస్ డాక్టరల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ యూనివర్సిటీలో. ఈ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే ఐఐటీ రూర్కీ అయితే ఇలా ఉంటుంది ఓపెన్ ర్యాంకింగ్ అండ్ క్లోజ్ ర్యాంకింగ్స్. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకుంటే 76.29 అయితే ఇవ్వడం జరిగింది దీనికి. టాప్ 5 చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ అయితే ఉంది. సో ఐఐటీ కాన్పూర్ వచ్చేసి 1959లో యాజ్ అ పార్ట్ ఆఫ్ కాన్పూర్ ఇండో అమెరికన్ ప్రోగ్రామ్లో
సో ఇది వచ్చేసి ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయడం. ఇందులో మ్యాక్సిమం చూసుకుంటే మేజర్గా లైబ్రరీ ఫెసిలిటీస్ అనేవి చాలా బుక్స్ అనేవి చాలా ఉంటాయి. మోర్ దెన్ 3 lakh బుక్స్ అండ్ జర్నల్స్ ఎవ్రీ ఇయర్ నియర్లీ 4500 బుక్స్ అండ్ జర్నల్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అండి ఐఐటి కాన్పూర్లో. వన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ బుక్ హబ్ అన్నచ్చు దీన్ని. సో కాన్పూర్ వచ్చేసి పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇట్ ఈస్ మేజర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ పబ్లిక్ యూటిలిటీ ప్రాజెక్ట్స్ కూడా ఉంటుంది. సో జేఈ అడ్వాన్స్ 2018లో కండక్ట్ చేసింది ఐఐటి కాన్పూర్ అండి. సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మీకు ఇలా ఉంది, ఓపెన్ ర్యాంకింగ్ క్లోజింగ్ ర్యాంక్ ఉంది ఇలా. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ చూసుకున్నట్టయితే 82.18 ఉంటుంది. అండ్ ఫోర్త్ చూసుకున్నట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్, ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్ అనేది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి, చాలా ఓల్డెస్ట్. 1951లో ఎట్ ఖరగ్పూర్లో ఇది స్టార్ట్ చేశారు వెస్ట్ బెంగాల్లో. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాస్ 19 అకాడమికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అలాంగ్ విత్ 8 మల్టీడిసిప్లినరీ సెంటర్స్ ఉన్నాయి, 13 స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ 25 సెంట్రల్ రీసెర్చ్ యూనిట్స్ ఉన్నాయి. సో లైబ్రరీ ఎట్ ఐఐటి ఖరగ్పూర్ వచ్చేసి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, విత్ అరౌండ్ 3,50,000 బుక్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, డాక్యుమెంట్స్ అండ్ రీసెర్చ్ పేపర్స్ కలిపి. సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మీకు ఓపెన్ ర్యాంకింగ్ క్లోజ్ ర్యాంకింగ్ అయితే ఇలా ఉన్నాయి మీకు అన్ని కోర్సు వైజ్గా. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకున్నట్టయితే 80.56. సో ఇక్కడ ఎన్ఐఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అండి ఇది. సో ఇది వచ్చేసి ఎంహెచ్ఆర్డి వాళ్ళ తరఫు నుంచి ఇది ర్యాంకింగ్స్ ఇవ్వబడుతుంది, ఐ మీన్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ద్వారా ఏంటంటే ఇక్కడ ర్యాంకింగ్ అయితే ఇవ్వబడుతుంది ప్రతి యూనివర్సిటీకి కాలేజ్కి. అండ్ టాప్ 3 చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, ఐఐటి బాంబే వచ్చేసి పావేలో ఉంది ముంబైలో, ఇది సెకండ్ ఓల్డెస్ట్ ఐఐటి ఆఫ్ ఇండియా అండి. సో ఇది 1958లో లాంచ్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ వచ్చేసి మేజర్గా గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ డాక్టరల్ డిగ్రీస్ ఇన్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో ఇవ్వడం జరుగుతుంది. 17 అకాడమికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 13 మల్టీడిసిప్లినరీ సెంటర్స్ ఉన్నాయి అండ్ 3 స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే 75% ఆఫ్ ది టాప్ 100 ర్యాంక్ హోల్డర్స్ ఆఫ్ జేఈ అందరూ చూసుకున్నట్టు ఐఐటి బాంబే ఫర్ అడ్మిషన్స్లో అయితే వస్తుంది మీకు. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అయితే మీకు ఇలా అయితే ఉన్నది. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకున్నట్టయితే 85.08. టాప్ 2 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ఐఐటి ఢిల్లీ వచ్చేసి 1961లో ఎట్ హౌస్ కాస్ ఢిల్లీలో అయితే స్టార్ట్ చేసి ది ఇన్స్టిట్యూషన్ వాజ్ నేమ్డ్ యాజ్ ఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. బట్ లేటర్ 1963లో ఏంటంటే ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఐఐటిగా కన్వర్ట్ అయితే చేశారండి. సో ఒక రకంగా మాట్లాడుకుంటే ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కింద మార్చేశారండి. అన్ని రీసెంట్ చూసుకున్నట్టయితే మీకు ఎక్కడైనా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒకప్పుడు ఓల్డ్ యూనివర్సిటీస్ అవన్నీ వాటిని కన్వర్ట్ చేశారు, అన్ని పేర్లు మార్చేశారు ఐఐటిగా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హాస్టల్ ఫెసిలిటీస్ ఇన్ ఢిల్లీ క్యాంపస్ అనేవి మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ఇండియా అండ్ ది ఇన్స్టిట్యూట్ ర్యాంక్స్ వచ్చేసి 4th పొజిషన్ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో అయితే ఈ ఇన్స్టిట్యూషన్ అయితే ఉందండి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఓపెన్ ర్యాంకింగ్ చూసుకుంటే మీకు చాలా బెస్ట్ ర్యాంకింగ్ అయితే ఉంది ఇక్కడ. ఐఐటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 88.08 ఉంటుంది. అండ్ టాప్ 1 చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్, ఐఐటి మెడ్రాస్ వచ్చేసి ఇది చెన్నైలో ఉంది. సో ఇది వచ్చేసి 1959లో స్టార్ట్ అయితే ఫౌండ్ చేయడం జరిగింది ఇది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏంటంటే, సో మేజర్గా చూసుకున్నట్టయితే అకార్డింగ్ టు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఐఐటి మెడ్రాస్ ఏంటంటే హ్యాస్ బీన్ బెస్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా ఫర్ 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అయితే దీనికి వచ్చిందండి. ఇన్స్టిట్యూట్ హ్యాస్ 550 ఫ్యాకల్టీ మెంబర్స్ అయితే ఉన్నారు. చూసుకోండి ఎన్ఐఆర్ఎఫ్లో 3 ఇయర్స్ ఇది టాప్ కాలేజ్లో కిందకు వచ్చింది, ఇది 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ బెస్ట్ కాలేజ్గా. సో దీని యొక్క ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకోండి, ఓపెనింగ్ ర్యాంక్ క్లోజింగ్ ర్యాంక్ చూసుకోండి బేస్డ్ ఆన్ కోర్సెస్ వల్ల మీకు ఇలా అయితే ఉంది. ఐఐటి మెడ్రాస్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకున్నట్టయితే 89.93 అయితే ఇవ్వటం జరిగిందండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్కి షేర్ అయితే చేయండి, ఎవరైతే ఐఐటిస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో. ఇంకా ఐఐటి ఫ్యాక్ట్స్ నేను ఆల్రెడీ వీడియో చూస్తున్నాను, ఆ వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐ కార్డ్లో కూడా ఇస్తాను. సో ఒకసారి మీరు చూడండి, ఆ ఫ్యాక్ట్స్ కూడా చూడండి. సో ఇలా మరేనో ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటాను. టైలీ విజిట్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.